తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మిత్రులు, ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ చిరంజీవి గారు. నేను చిరంజీవి గారి గురించి చాలా కాలం ముందే చెప్పాను. ఈ తెలుగు చలనచిత్ర కళామ తల్లికి చిరంజీవి గారు మూడో కన్ను అని. మొదటి కన్ను ఎవరంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. తర్వాత 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునేంటి నటుడుగా శ్రీ చిరంజీవి గారు ఎదిగారు, ఇప్పటికీ నటిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే మన హైదరాబాదీయుడు, భారత క్రికెట్ రంగంలో కెప్టెన్ దాకా ఎదిగినట్టు యొక్క మంచి క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ గారు. అలాగే మనందరం గర్వించేంటి యొక్క జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆటలో గుర్తింపు పొంది అనేక మందిని తర్ఫీదిస్తున్నట్టు యొక్క శ్రీ పుల్లెల గోపీచంద్ గారు. ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎదిగి చిన్న వయసులో పైకి వచ్చిన హారిక ద్రోణవల్లిక్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మన యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ పెట్టి హైదరాబాద్ నగరానికే ఒక రకమైన యొక్క అదనపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యొక్క ఈ పరిశోధనశాలను ఏర్పాటు చేస్తున్న శ్రీ సుధాకర్ కంచర్ల, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో కలిసి ఈ యొక్క యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థని ఈ సాయం సంధ్యా సమయంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సచ్ ఏ మోడర్న్ లేటెస్ట్ ఫెసిలిటీ ఇస్ కమింగ్ అప్ ఇన్ హైదరాబాద్, సిటీ ఆఫ్ హ్యాపెనింగ్. అండ్ నౌ హైదరాబాద్ ఆల్సో హెస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం హబ్ ఫర్ సచ్ ఏ సిటీ. మోర్ అండ్ మోర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ విత్ ఎఫిషియంట్ ట్రైన్డ్ పర్సనల్ అండ్ విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ హ్యాపీ దట్స్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ బై శ్రీ సుధాకర్ అండ్ హిస్ టీమ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ యాజ్ వాజ్ సజెస్టెడ్ బై ద మినిస్టర్. ఐ ఆల్సో ఫీల్ దట్ దీస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ షుడ్ హ్యావ్ సెటలైట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. పీపుల్ నీడ్ నాట్ కమ్ ఆల్ ద వే టు హైదరాబాద్. Earlier, people used to go to Mumbai also. So now, the world has opened up. The communication systems have improved. So we must come out with such technologies, you will be able to test from a place where the people, they live, and they cannot afford to travel this much long distance. So the medical sector should focus its attention in the coming days. I'm happy that the Prime Minister has taken a decision that there will be one medical college for every district. And then in future, I feel and I suggested to Prime Minister and the government also to have one, to permit one medical college in every revenue divisional center. India is a huge country with a huge population, with economic disparities, with also a variety of problems. So you need medical facilities. The latest teacher is Corona. Corona is a teacher. It has taught us many things. We should keep that in mind, and before people taking initiatives, the government should focus more and more on infrastructure support to the medical centers across the country. I'm happy the government of India is doing it, the state government is doing it. They must do it with much more vigor because this is the need of the hour. And secondly, the corona manandariki oka manchi paatani nerpindi. Choduga vachina corona oka paatani manaku nerpichindi. దాంట్లో మనం అందరం అనుకుంటాం మామూలుగా ఈ జీవితంలో నెగటివిటీ ఉండకూడదు అనేది నా అభిప్రాయం.
కానీ కరోనా విషయంలో మాత్రం నెగిటివిటీ ఉండాలి, పాజిటివిటీ ఉండకూడదు, ఉంటే ప్రమాదం ఏదో మీ అందరికీ తెలుసు. సో దానిలో మనకు తెలిసింది ఏంటంటే ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. పీపుల్ షుడ్ ఫోకస్ దర్ అటెన్షన్, వీ మస్ట్ గో బ్యాక్ టు అవర్ రూట్స్. పాతకాలంలో పెద్దలు కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నారు, అలవాటు చేశారు. కాలక్రమేణా ఈ అధునాతన ప్రపంచంలో పాశ్చాత్య వ్యామోహంలో మనం కొంత దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాం. మీరు చూశారు మొన్న ఈ కరోనా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ప్రభావం చూపించింది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వీళ్ళకన్నా కష్టపడతారు, పొలానికి పోవడం, అక్కడ కష్ట తిరగడం, పనిచేయడం, అందరూ పని చేయకపోయినా పనిచేసేవాళ్ళని పనిచేసేటట్టుగా చూడడం, ఆ తర్వాత రావడం, తర్వాత కొంత కేవలం రుచికరమైన శుచికరమైన భోజనమే కాకుండా పౌష్టిక ఆహారాన్ని తినడం ఇంకా కొంత గ్రామాల్లో ఉంది. అందువలన వాళ్ళపైన ఎక్కువ ప్రభావం అని చూపరాడు. నేను మన రాష్ట్రపతి ప్రధానమంత్రికి కూడా చెప్పాను, దీనిపైన స్టడీ చేయాలి మనం. నేను ఏదో క్యాజువల్గా, నేను గ్రామీణ ప్రాంతం వాడిని కాబట్టి, రైతు కాబట్టి దాని దృష్టితో పాక్షికంగా చెప్పడం కాదు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో మనందరం కంజెస్షన్గా ఉంటున్నాం, అంత క్లోజ్డ్గా ఉంటున్నాం. అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్, రూమ్ ఈజ్ క్లోజ్డ్, ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్ మీన్స్ మూత కాదు, దాని తలుపులు తెరవకుండా వీఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ క్లోజ్డ్ ఇంక్లూడింగ్ మైండ్ ఆల్సో. దాని ప్రభావం ఏందో మనం అంతా గమనించాం. సో గాలి వెలుతురు ఇవి రెండు వచ్చేట్టుగా మనం మన గృహాలను, మన కార్యాలయాలను, మన అన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో రూపొందించాలి. ప్రతి దగ్గరికి సూర్యరశ్మి రావాలి, ప్రతి దగ్గరికి గాలి రావాలి. ఇది మనందరం తిరిగి నేర్చుకోవాల్సిన పాఠం. పాత రోజుల్లో చూడండి, నువ్వు మొదటి నుంచి పోతే ఆఖరి దాకా తలుపులన్నీ వరుసగా ఉండేవి, గాలి వస్తే గాలి వెళ్ళిపోయేది. ఇప్పుడు వచ్చిన గాలి వచ్చేది తక్కువ, వచ్చిన గాలి పోకుండా మనం దాన్ని నిర్బంధిస్తున్నాం. దాని గాలి సోకి కొత్త కొత్త జబ్బులు మనకు వస్తున్నాయి, అలాంటి నిర్బంధమైన గాలి. సో నేను అందుకే మన ఈ అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నట్టే ఆర్కిటెక్ట్స్, అలాగే మినిస్టర్ అందరూ కూడా చెప్పాను, మనం వీ హ్యావ్ టు రీవిజిట్ అవర్ ఆర్కిటెక్చర్. ఈ ఇళ్ళు అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారే, ఏమంటారు వాళ్ళని, ఇంటీరియర్సు, ఇవంతా డిజైనర్సు, డెకరేటర్సు, వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ పునరాలోచించుకోవాల్సింది. గాలి వెలుతురు రాకపోతే అసలు నువ్వు ఆర్కిటెక్టే కాదు, అది ఇళ్ళే కాదు, అది కార్యాలయమే కాదని నా అభిప్రాయం. గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే కొంత అన్నా ఎక్కాలని. నేను ఆ మధ్య మా అమ్మాయి వాళ్ళు ఇల్లు కొత్తగా తీసుకుంటే ఆ ఇంట్లో పోయినప్పుడు వీళ్ళంతా చూసాను, చాలా బాగా అధునూతనంగా కట్టారు. కానీ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆ బాత్రూంలో వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి కుళాయి తిప్పితే నీళ్ళన్నీ వాష్ బేసిన్లో సగం మన మీద సగం పడుతుంది. ఈ ఎందు ఇదంటే ఇప్పుడు ఇదంత ఫ్యాషన్ అని అన్నారు. ఆ ఎవరో ఆ డిజైనరు ఒకసారి పిలవండాను, ఆ డిజైనరు అమ్మాయి సార్, అమ్మాయి అయితే మంది రమ్మని వచ్చింది. మధ్యాహ్నం చూస్తే నేను చూసుకొచ్చాము, నువ్వేనా చేస్తున్నాడు, అవును నేనే సార్, రా ఒకసారి వాష్రూమ్ చూద్దు అని వాష్రూమ్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి కుళాయి తిప్పన్నా, తిప్పింది నీళ్ళు సగం లోపల సగం బయటపడుతుంది. ఏందమ్మా ఇదని అడిగా, ఫ్యాషన్ సార్, ఫ్యాషన్. నేను చెప్పాను నీకు తెలుగు వచ్చా అన్న, వచ్చు సార్ అన్న. సౌందర్యమా సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలా. ఈ రెండింటి యొక్క సమ్మిళితం ఉండాలా, సౌందర్యం ఉండాలా, సౌకర్యం ఉండాలి. అలా కాకుండా సౌందర్యం ఉంటే పైన పటారం లోన రొటారం అని చెప్తుంటారు మన పాతకాలంలో, అలా ఉంటుంది పరిస్థితి. అందుకని ఇప్పుడంతా అలా అలవాటైపోయింది. కూర్చోవడం కూడా చూడండి, తొందరగా నడుము నిప్పులు వచ్చి డాక్టర్ల దగ్గర పోవాలా అందరూ, ఎందుకంటే సోఫాలు ఫ్యాషన్ ఇటాలియన్ మోడల్, కింద కూర్చునేటట్టుగా, పూర్తిగా కింద కూర్చున్నా బాగుంటుంది, అది లేదు, లో లెవెల్. మన సోఫాలు, మన ఫర్నిచరు, మన కుర్చీలు మనం ఎంత అందంగా, ఎంత పద్ధతిగా, ఎంతగా మన చేతి వృత్తుల వాళ్ళు వాటిని తయారు చేసేవాళ్ళు పాత రోజుల్లో ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నాను, చిన్న విషయాలనే ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం. ఇవి వాస్తు అంటే గాలి వెలుతురు, ఇవి బాగా రావడము ఇతరులకు అసౌకర్యం కలగకుండా నువ్వు నీ ఇంటిని ఏర్పాటు చేసుకోవడం. నువ్వు ఇతరులకు అసౌకర్యం అంటే వాడి సంగతి నాకెందుకు రండి అనుకుంటావు, అందుకని దానికి వాస్తు అని పెట్టారు పెద్దవాడు. నువ్వు ఈశాన్యంలో
వీళ్ళు వాడు కూడా ఈశాన్య మధ్యలో గ్యాప్ ఉండాలా, వాడి కోసం అంటే నువ్వు వినవు, అందుకని పెట్టారు దీన్ని. ఈశాన్యంలోనే బావి ఉండాలా, నీటి వసతి ఉండాలా, ఇంకా రాని. కానీ ఇప్పుడు ఆ శాస్త్రం కాస్త అశాస్త్రీయంగా తయారైపోయి తిక్కతిక్క సలహాలన్నీ ఇచ్చి ఉన్న మంచి ఇళ్లను కూడా ఎడగొట్టి ఏ ఇద్దరిని పిలిచినా ఒక సలహా ఇవ్వరు ఈ సోకాల్డ్ వాస్తు శాస్త్రజ్ఞులు. నేను వాస్తు శాస్త్రాన్ని తక్కువ, వాస్తు శాస్త్రం చాలా మంచిది, పెద్దలు అందరూ చెప్పారు. మా తాత చెప్పాడు, రే గాలి వెలుతురు నీరు ప్రజా సౌకర్యము సమాజ సౌకర్యం ఇదే వాస్తు అని చెప్పాడు ఆయన. నాకు ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన మాట ఇప్పటికి కూడా అది శాస్త్రీయంగా విశేషమైన అనుభవంతో చెప్పినట్టు యొక్క సలహా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకని అందరూ కూడా దాని గురించి మనం మన దృష్టిని పెట్టుకొని గృహ నిర్మాణ విషయంలో, కార్యాలయాల నిర్మాణ విషయంలో, మిగతా పబ్లిక్ సౌకర్యాలు కల్పించే ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సిన సందర్భం కాబట్టి చెప్తున్నాను. డాక్టర్లు అందరూ ఉన్నారు, నేను డాక్టర్ని కాదు, యాక్టర్ని కూడా కాదు, ట్రాక్టర్లో లేని రైతు కుటుంబంలో పుట్టిన మామూలు మనిషిని నేను చెప్తాను. ఈ ఫిజికల్ ఫిట్నెస్ శారీరకంగా అంటే శారీరకంగా బాడీ బిల్డర్లాగా తయారు కావాలా అని నేను చెప్పను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. శారీరకంగా శ్రమ చేయడం, శరీరాన్ని కాస్త అదుపులో ఉంచుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. దానికి ఆరోగ్యం కోసం యోగా చేయాలనా? యోగా చేస్తే మంచిది. రెండవది నడక, పరుగు, లేకపోతే ఆట, ఇవి వీటినన్నా వీటిని మన నృత్యము ఏ వీటిలో ఏదన్నా ఒక శారీరక శ్రమని అలవాటు చేసుకొని దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే శరీరం బాగుంటుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత రెండవది భోజనం. మనం తినే భోజనం కూడా అందరం ఆలోచించుకోవాలి, ఏమి భోజనం తిన్నాం మనం. ఈ పాశ్చాత్య వ్యామోహంలో పడి వాళ్ళకి పనికి వస్తాయి పిజ్జాలు బర్గర్లు. నేను ప్రతి వేదిక మీద కావాలని చెప్తున్నాను, పిజ్జా బర్గర్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దానివల్ల నష్టం. ఆ దేశాల్లో వాళ్ళకి వాళ్ళ వాతావరణానికి పడుతాయేమో నాకు తెలియదు, పిజ్జాలు బర్గర్లు అవన్నీ కూడా, కానీ మన వాతావరణానికి అవి పడవు. మనము మన భోజనం మన పెద్దలు మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టు యొక్క వారసత్వంలో వేల లక్షల రకాలు ఉన్నాయి మన దేశంలో. ప్రపంచంలో బహుశా ఎక్కడ ఇన్ని రకాలు పాత చింతకాయ పచ్చడి నుంచి అన్ని రకాలైన పరమాణం వరకు అన్ని రకాలైన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి ఈ పాశ్చాత్య వ్యామోహంతో ఆ ప్రచారానికి లోబడి పరిగెత్తడం. వెస్ట్రన్ ఫుడ్ ఉండాలా, వెస్ట్రన్ ఫుడ్ ఉండాలని మనము మన దేశంలో ఉండే ఇన్ని రకాలు వదిలిపెట్టుకొని దాని అనుకెళ్ళి పరిగెత్తాం, దాన్ని ఉపయోగించుకొని అందరు బిజినెస్ అందరూ కూడా ఫ్యాషన్లో పెట్టేసి వాడికి అంత వాడికి పేర్లు మార్చి చికెన్ 65 అని, వాడికి 25 కూడా లేదు వయసు, వాడికి అప్పుడే 65, తింటే తొందరగా 65 అవుతామే. నేను సరదాగా చెప్తున్నాను, 65 వ్యతిరేకం కాదు. పేర్లు మన పేరు నెల్లూరు కొరమేను పులుసు పేరు బాగాలేదా? మనం పెట్టుకున్నదానికే మామూలుగా బొమ్మిడాయల పులుసు పేరు బాగాలేదా? తిని చూస్తే కదా తెలిసేదా. గుంటూరు గోంగూర పేరు బాగాలేదా? పేరు మనం పెట్టుకుని మనం ఆనందించే దాని పెట్టి ఉంటుంది, కానీ పైన ఆ మెరుగులు దిద్దినట్టు పేరుతో పడడం, అయ్యో చికెన్ మంచూరియా, మంచూరియా బల్గేరియా హంగేరియా, ఎందుకు మనకు మన హిమాలయ ఉంటే మన దేశంలో వాటి పేరు మాట పరిగెత్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఆ పేరును ఉపయోగించుకొని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళనే తప్పు పట్టడం మనం ఆలోచించాలి. మన దేశంలో మన పద్ధతిలో మన భాష మన వేషం మన భోజనం మన పద్ధతిలో మనం పాటించాలి. అదేం తక్కువ కాదే, ఎవడన్నా తక్కువ చూస్తాడా? తక్కువ చూస్తే వాడు తక్కువ అయిపోతాడు. నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది పత్రికా మిత్రులు చెప్పారు, సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు మీరని. అయ్యాను కదా అన్నా, అదే సార్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా, అయ్యాను కదా ఏం చెప్పు అన్నా, అదే సార్ ఏంది చెప్పు అంటే మొహమాట పడితే ఏం మొహమాట పడితే చెప్పు అన్నా, అదే సార్ డ్రెస్ అంటే డ్రెస్ అంటే ఏందన్నా, ఉపరాష్ట్రపతి కదా మీరు అన్నాడు, ఉపరాష్ట్రపతి కదా నేను కాదే ఎవరు చెప్పారు నీకు అని చెప్పేవాడు. నాకు అర్థమైంది కావాలని కొద్దిగా చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నాను, ఇప్పుడు మౌలానా ఆజాద్ రోడ్డుకి వెళ్తాను. ఈ దుస్తులు ధరిస్తున్నాను నేను, ఎవడు దాన్ని తక్కువగా చూడాలి. ప్రపంచం అంతా తిరుగుతున్నాను,
ఆ మధ్య అరణ్య దేశాల మీటింగ్కి వెళ్ళాను బాకు. ఆ దేశంలో 136 దేశాల అధిపతులు వచ్చారు. నేను ఆయన ఇరాన్ ఆయన మేమిద్దరం మాత్రమే మా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నాం. మిగతా వాళ్ళందరూ వారి దుస్తుల్లో ఉన్నారు. కానీ అందరూ మా వైపే చూస్తున్నారు అవహేళనకే కాదు గౌరవంగా. నేను గమనించాను కూడా అది. అందువలన మనము మన దేశము మన వాతావరణము మన సంస్కృతి మన సభ్యత మన పద్ధతులు మన ప్రాచీన సాంప్రదాయాలు వాటిలో ఉండే మంచిని గమనించాలా ప్రోత్సహించాలా ముందుకు తీసుకెళ్ళాలి. వదిలిపెట్టి వాటి వెనక పరిగెత్తడం మంచిది కాదు. అందుకని మళ్ళా తిరిగి వచ్చి భోజనం విషయంలో కూడా మనము మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తినాలి. కొన్ని ఫ్యాషన్ల కోసం కొందరు తింటున్నారు ఇప్పుడు రాగి సంగటి